2020 న్యూ ఇయర్ కనుకున్నా. 2020లో రాజభోగం వస్తుంది, ఇంట్లో కూర్చొని తినచ్చు అనుకుంటే ఏమో అనుకున్నా. కానీ ఇప్పుడు తెలిసింది అడుగు బయట పెట్టని రేంజ్లో వస్తుందని ఊహించలే. ఏంటనుకున్నారు ఈ కరోనా వైరస్? అమ్మా కరోనా వైరస్! అమ్మాయిలు దోశ లాంటోళ్ళు, అబ్బాయిలు పెన్నం లాంటోళ్ళు, ఎవరైనా దోశ రుచి గురించే మాట్లాడతారు కానీ పెన్నం కాలుతున్న త్యాగం గురించి మాట్లాడరే. మా అబ్బాయిల బతుకు ఇంతేనండి, ఇంతే పెన్నాలే, ఈడు కూడా ఇంతే. దేశ రక్షణ కోసం ఒక నెల కాదు ఎన్ని నెలలైనా ఇంట్లోనే ఉండి కరోనా అంతమయ్యేంత వరకు స్కూల్స్ కు పోమని అంటున్న ఈ చిన్నారులు బడి పోతావరా? పోగదు, కరోనా పోయేంత వరకు పోతావు, పోవా? ఓ చూడండి ఇలా ఉన్నారు దేశాన్ని కాపాడాలని. హాయ్ ఫ్రెండ్స్, చైనాలో తయారైనవి నాణ్యత ఉండవంటారు కదా ఫ్రెండ్స్, ఈ కరోనా వైరస్ ను మాత్రం చాలా క్వాలిటీగా తయారు చేసి పంపించారు వీళ్ళ. ఏమండి అన్న చెల్లెళ్ళ అన్న తమ్ముళ్ళ అనుబంధం చాలా విచిత్రంగా ఉంటుంది. అవసరానికి అత్యవసరానికి కిడ్నీనైనా మార్చుకుంటారేమో కానీ రిమోట్ చేతికి గారే అదే మా బాధ. ఏమంటావురా? అంతే కదా ఫ్రెండ్స్, క్లాస్లో ఫోన్ వాడడం ఎంత తప్పు, ఫోన్లో క్లాస్ చెప్పడం కూడా అంతే తప్పు. ఏమంటారు చెప్పండి ఫ్రెండ్స్? ఒక పెళ్లిలో ఓ తండ్రి ఈ విధంగా శుభలేఖలో రాయించాడు, మందు తాగేవాళ్ళు పెళ్ళికి రాకండి అని. అది చదివిన పెళ్లి కొడుకు పెళ్ళికే రాలేదు. అరే ఏంట్రా కన్ను వాచింది? అయితే నిన్న మా ఆవిడ బర్త్డే రా, బర్త్డే కాబట్టి ఇంటికి కేక్ తీసుకెళ్ళా. మా అయితే మా ఆవిడ పేరు తపస్య, కానీ ఆ పనికిమాలోడు హ్యాపీ బర్త్డే సమస్య అని రాసొచ్చాడు, ఇదే సమస్య అని రాసొచ్చాడు, అందుకే నాకు ఈ కన్ను వాచి వచ్చింది. ఇటండి ఇటండి, ఏందో పోతుందట సీపిచా, మీకు ఖచ్చితంగా సీపియాలా, రండి 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 రండి. నా పైన గాలి పోతుంది, నా ఏం పోలే గాలి పోతుంది, నా ఏం పోలే ఫ్రెండ్స్. నాకు ఇవాళ దొరికింది జంట, ఇంటికి రా, నాయన చేతులు ఉంటుంది నీకు గంట, అది నీకు గంట. రానంటుందో చిన్నది చిన్నది, ఊరుకోండి సార్, నేనే టూ మచ్ అంటే నాకంటే టూ మెచ్చుకున్నారు మీ ఇద్దరు. ఏం బియ్య మీ ఊరికి నచ్చదే, ఆటో చార్జికి లెక్కించి రాకూడదు, ఆటో చార్జికి లెక్కించి రాకూడదు. హాయ్ అండి, మనం అడవిలో ఉన్నాం, ఇక్కడ దో ఈ ట్రాక్టర్ తప్ప ఇక్కడ ఏం కనిపించడం లేదు నాకైతే. ఈ ట్రాక్టర్ ఒకటి ఉంది పాపం, ఎన్నాళ్ళ నుంచి ఉందో, పోయి అక్కడ దగ్గర పోయి చూద్దాం ఒకసారి. ఈ గోర్లు అంటారంట నేను, మరి పాపం అంత జంపు గోర్లు విరిగినాయి, కట్ చేసుకోలే. గోర్లు కట్ చేసుకునేది ఉందో లేదో పాపం చూడు ఎంత జంపు విరిగిందో, గోర్లు కట్ చేసుకునేది ఉందో లేదో పాపం చూడు ఎంత జంపు విరిగిందో. ఏం చేద్దాం, ముందరు కూడా ఉన్నాయి గోర్లు, ఇయే ఎక్కువ జంపు పెరిగినాయి, అవి తక్కువ పెరిగినాయి కొంచెం. కట్టర్ ఉందో లేదో, ఏయ్ గోర్లే లేదు నీ పాపం, కట్ చేసుకుంది ఇప్పుడు. శుభలేఖ ఇచ్చారు, బాగుంది. మరి శుభలేఖలో క్రింద స్టే హోమ్ స్టే సేఫ్ అని ఉంది, ఇంతకు నేను పెళ్లికి రావాలా వద్దా అని చెప్పి సావండి. ఈ లాక్డౌన్ లో చేసింది తింటూ ఆడికి లేకపోయినా గిన్నె నాకుతూ కాలు మీద కాలేసుకొని దేశాన్ని కాపాడుతా అంటున్నదో ఈ చిన్నోడు. దో అట తింటూ అడ ఉండేటన్ని తింటూ దేశాన్ని కాపాడుతాడంట, ఇంట్లో కూర్చొని బయట తిరగడంట.